ఆదోనిలో వివిధ దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దాడులు. లైసెన్స్ లేకుండా ఆహార పదార్థాలు అమ్మితే చట్టపరమైన చర్యలు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దేవరాజ్ మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ఉన్న వివిధ షాపులపై దాడులు నిర్వహించడం జరిగిందని, షాహీన్ జనరల్ స్టోర్లో అలాగే రేణుకాదేవి జనరల్ స్టోర్లో జియో పిల్లలు తినే కుర్కురేలను పరిశీలించి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటి యొక్క తయారీ తేదీ మొదలైనవి పరిశీలించి వివరాలు లేనటువంటి వాటివి షాంపులు తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పిల్లలకు కుర్కురేలు తీసుకునే ముందు వాటిని గమనించి తీసుకోవాలని, ప్రజలు కూడా గుర్తింపు ఉన్న బ్రాండ్ వస్తువులు మాత్రమే వాడాలని, ప్రజలు కొనే ముందు ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ చూసి కొంటే మన ఆరోగ్యాలు కాపాడుకోగలుగుతాం అని తెలిపారు. బెస్ట్ బిఫోర్ 4 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని దాని మీద ఉంటుంది. ఎఫెక్టివ్గా ఉన్నాయి పిల్లలకు. మన మీద వచ్చేసి స్పెషల్ రైటింగ్స్ కురికురే, ఈ పాప్కార్న్స్ ఇవి ఉన్నాయి కదా, వాటి మీద రైట్ చేస్తాం. ₹37 అప్పుడు డేట్ బిల్ ఎట్లా వస్తుంది? ఏమి పాత బిల్ ఎట్లా సార్? దినం మనం చేసాం, దినం చేసి వస్తువు ఎప్పుడు బయటికి పోతుందో అప్పుడు బిల్ చేస్తాం. అప్పుడు వేసినా వాళ్ళు తీసుకోలేకుండా మేమేం చేస్తాం? ఈరోజు ఈ ఆదోని పట్టణంలో చిన్నపిల్లలు ఎక్కువగా వినియోగించేటువంటి కురుకురే, పప్పట్స్, రకరకాలైనటువంటి వీటిని వివిధ రకాలైనటువంటి కలర్స్తో వాళ్ళ పిల్లలు ఆకర్షితులయ్యేటువంటి విధంగా తయారు చేసి తయారుదారులు వచ్చేసి మార్కెట్లో పెట్టడం వల్ల, వీటి మీద వచ్చేసి పిల్లలు ఆకర్షితులై వాటిని తినడం వల్ల, సో వీటిలో కలిపేటువంటి కొన్ని మసాలాలు కానీ, అంటే స్పైసెస్, కొన్ని ఫ్లేవర్స్, కొన్ని రంగులు, సింథటిక్ ఫుడ్ కలర్స్ కలపడం వల్ల ఇవి చిన్న పిల్లలకు వచ్చేసి చాలా హానికరంగా ఉన్నాయి. అందువల్ల ఈరోజు వచ్చేసి ప్రత్యేకంగా ఈ ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ఈ కొన్ని షాపులలో ఈ కురుకురే, తర్వాత వచ్చేసి పప్పడ్స్ అనేటువంటి ఈ ఐటమ్స్ మీద వచ్చేసి స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. సో వీటిలో షాహీన్ అనేటువంటి జనరల్ స్టోర్లో ఈ పప్పడ్స్ను వచ్చేసి శాంపిల్ తీస్తాము. అలాగే శ్రీ రేణుక దేవి జనరల్ స్టోర్లో వచ్చేసి కూడా మేము వచ్చేసి ఇన్స్పెక్ట్ చేశాము. సో ఇందులో వచ్చేసి కొన్ని శాంపిల్స్ని వచ్చేసి కలెక్ట్ చేయడం జరిగింది. సో వీటిని వచ్చేసి పరీక్షల నిమిత్తం వచ్చేసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి రసాయన పరీక్షల నిమిత్తం వచ్చేసి పంపించడం జరుగుతుంది. సో వీటిలో వచ్చేసి ఏదైనా ఒకవేళ అడ్వర్స్గా, అంటే వీటిలో కలర్స్ కానీ లేకపోతే వచ్చేసి మసాలాలు పిల్లలకు హాని కలిగజేసేటువంటివి ఏవైనా ఉన్నట్లయితే వచ్చినటువంటి ఫలితాల నిమిత్తము, సో ఏ షాపులు అయితే తీసామో, ఎక్కడైతే ఈ వీటి మీద వచ్చేసి వ్యతిరేకంగా రిపోర్ట్ వచ్చిందో, సో వాళ్ళ మీద వచ్చేసి తగినటువంటి చర్యలు తీసుకోబడని తెలియజేస్తున్నాను. నేను కే దేవరాజు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్.